నమస్తే వెల్కమ్ టు ఐరా మీడియా ప్రముఖ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ట్విట్టర్ వేదికగా తనకు తోచిన వ్యక్తులపై కొన్ని సంఘటనలపై ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటారు అది కూడా నార్మల్గా కాదు ఆ ట్వీట్ వివాదాస్పదంగా మారేలా అయితే ఆయన గురించి తెలిసిన తన సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అస్సలు పట్టించుకోరు కానీ రాజకీయ నాయకుల జోలికెళ్తే ఊరుకుంటారా ఇక్కడ కూడా అదే జరిగింది ఏకంగా ఆర్జీవీ పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అసలు వర్మపై కేసు పెట్టింది ఎందుకు కేసు పెట్టారు అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి అందులో పాలక పక్షమైన బిజెపి ద్రౌపది ముర్ము ఒక అభ్యర్థిగా ఉన్నారు అధిష్టానం ఆమె ప్రకటించిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా తన సినిమా స్టైల్లో ఆమె పేరును మహాభారతానికి లింక్ చేస్తూ ద్రౌపది రాష్ట్రపతి అయితే ఇక పాండవులు ఎవరు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు కౌరవులు ఎవరు అంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ బీజేపీ నాయకులకు అమితమైన కోపాన్ని తెచ్చిపెట్టింది దీనితో వారు ఆర్జీవీపై పై ఫైర్ కావడమే కాదు హైదరాబాద్ లోని పోలీస్ తమ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు అంతేకాక రామ్ గోపాల్ వర్మపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టాలని తనపై కఠిన చర్యలను తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీసులను కోరారు ఇక ఈ విషయంపై ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ ఏమీ రియాక్ట్ కాలేదు ఆయన తన ట్వీట్తో తిరిగి సమాధానంగా ఏమని సమాధానమిస్తారో తనని తాను ఎలా సమర్థించుకుంటారో వేచి చూడాలి మరి ఇక రామ్ గోపాల్ వర్మ రాష్ట్రపతి అభ్యర్థిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు నెటిజోన్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు సో గైస్ చూశారు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ